సద్గురు మనం ప్రయత్నంతో కర్మబంధాలను విడిచిపెట్టాలని మీరు అంటున్నారు అదే సమయంలో అందర్నీ కలుపుకోవాలని అన్నింట్లో ఇన్వాల్వ్ అవ్వాలని కూడా చెప్తున్నారు ఒకే సమయంలో ఈ రెండు ఎలా కుదురుతాయి వివరించి చెప్తారా నమస్కారం కంగనా ఇవి ఒకదానికొకటి ఎదురొస్తున్నాయని ఎందుకనుకుంటున్నారు కర్మ అంటే మనం శారీరకంగా మానసికంగా భావాత్మకంగా శక్తిపరంగా చేసే పనుల వల్ల కలిగిన స్మృతి ఇంకోలా చెప్పాలంటే మీరు తెలియకుండా తయారు చేసుకునే ఒక సాఫ్ట్వేర్ అది మీ జీవితాన్ని ఎన్నో స్థాయిల్లో శాసించే జ్ఞాపకాల పుట్ట మీకు శారీరక జ్ఞాపకం ఉంది మానసిక జ్ఞాపకం ఉంది ఇంకా శక్తిపరంగా కూడా జ్ఞాపకాలు ఉన్నాయి ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని శాసిస్తాయి అంటే మీలో ఈ స్మృతులు ఎంత ఎక్కువగా ఉన్నా సరే దానికి హద్దులు ఉంటాయి మీ మెమరీకి ఒక బౌండరీ ఉంటుంది అంటే కర్మ అనేది ఒక సరిహద్దు ఆ సరిహద్దుల్లో మాత్రం కర్మ అనేది చాలా ఉపయోగమే అది ఎన్నో విషయాలకు ఉపయోగపడుతుంది దానివల్ల మీరు ఆటోమేటిక్ గా ఎన్నో పనులు చేయగలరు శ్రమ లేకుండా కానీ మీరు విస్తరించాలనుకున్నప్పుడు ఆ హద్దులే సమస్య అవుతాయి మీరు మీ ఇంటి చుట్టూ ఒక గిరి గీసుకున్నారనుకోండి మీరింకా విశాలంగా ఉండాలనుకుంటే చాలా తేలిక ఇంటి బయటకు వెళ్ళాలి అంతే ఒకవేళ మీకు ఏవో బెదిరింపులు వచ్చి మీకు ప్రాణభయం ఉందనుకోండి మీ ఇంటి చుట్టూ ఒక పెద్ద కోటరీ కడతారు అప్పుడు మీకు భద్రత ఉన్నట్టుగా అనిపిస్తుంది ఒకవేళ మీకు ఏ రకమైన బెదిరింపులు లేవనుకోండి మీరు ఇంకా విశాలంగా జీవించాలనుకుంటారు అలా అనుకున్నప్పుడు మీ చుట్టూ ఉన్న ఈ పెద్ద గోడే మీకు అడ్డమవుతుంది దాన్ని జరపడం కష్టమవుతుంది ఆ ఒక్క కోట గోడ వల్లే మీరు విస్తరించకుండా ఉండిపోతారు ఆ గోడని తరలించడం ఎలా చెప్పండి అదేవిధంగా కర్మ లేదా కర్మ స్మృతి కూడా ఒక అడ్డుగోడ లాంటిది దాన్ని తీయకపోతే మీ వ్యవస్థలో ఏకాత్మ భావన తీసుకురాకపోతే ఏకాత్మ అంటే అందరితో స్నేహంగా ఉండడం కాదు మీ వ్యవస్థ అన్నిటితో మమేకం అవ్వాలి అదెలా జరుగుతుంది మనమిక్కడ అడవిలో ఉన్నాం ఈ చెట్టు వదిలే గాలి నేను పీలుస్తున్నాను నేను వదిలే గాలి చెట్టు పీలుస్తోంది చెట్టు గురించి పక్కన పెడితే అసలు చాలామందికి ఈ లావాదేవి గురించే తెలియదు అసలు ఈ లావాదేవి జరుగుతోందనే స్పృహం అనుకుంటే ఇక్కడ ఇలా కూర్చుని ఊపిరి పీల్చటమే ఎంతో అద్భుతమైన అనుభూతి అవుతుంది కానీ ఆ ఎరుక లేనప్పుడు కూడా ఆ చెట్టు వదిలిన ఆక్సిజన్ మీకు లభిస్తూనే ఉంది కానీ మీరు దాన్ని అనుభవించట్లేదు తదాత్మ్యతతో ఉండడం అంటే మీరేదో కొత్తగా చేయడమని కాదు మీరు ఈ సృష్టితత్వం పట్ల ఎరుకతో ఉండడం ఎందుకంటే ఈ సృష్టి తత్వం మమేకం అవ్వడమే ఆ చెట్టుకు జరుగుతోందేదో మీకు జరుగుతోంది ఈ మట్టికి జరిగేదేదో మీకు జరుగుతోంది అది నేను అని మీరు దేన్నైతే అనుకుంటారో అది నిజానికి మీరు నడిచే ఈ మట్టి మమేకం అవ్వడం లేదా ఇంక్లూజివ్నెస్ అంటే ఏదో మీరు చేయవలసిన పని కాదు అది ఈ సృష్టి సహజ లక్షణం మీరు చేతనతో దాన్ని గ్రహించాలి కర్మ అనేది మీ ఉనికి యొక్క లక్షణం మీరు మీకున్న కర్మ ప్రతిబంధకాల పట్ల కూడా ఎరుక కలిగి ఉండాలి ఈ ఎరుక మీకుంటే జీవితం తనను తానే హ్యాండిల్ చేసుకుంటుంది